back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో చేసి ఒక కుర్తీ హాల్ అండి కొన్ని కుర్తీస్ తెప్పించాను అమెజాన్ నుంచి. సో ఆ కుర్తీస్ అన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ కుర్తీస్ అన్ని ఏంటంటే మంచి ఆఫర్ ప్రైస్ కి వచ్చాయండి. అమెజాన్ లో వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అని చెప్పి సేల్ అయితే రన్ అవుతుంది. ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఐటమ్స్ పైన 50-80% వరకు కూడా ఆఫ్ ఉంది. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి అమెజాన్ లో కలెక్షన్ అంతా చెక్ చేయండి. మంచి అఫోర్డబుల్ రేంజ్ లో దొరుకుతాయి మంచి బ్రాండెడ్ అండ్ నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని కూడాని. అండ్ ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మై హోల్ స్టోర్ లింక్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా ప్రొడక్ట్ ప్రైస్ అది తెలుసుకోవాలనుకుంటే మై హోల్ స్టోర్ లింక్ ని క్లిక్ చేయడం అంతే. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు ఓపెన్ అవుతాయి. అందులో మీకు ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇలా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కుర్తీలో వచ్చింది అండ్ ఇక్కత్ ప్రింట్ లో వచ్చింది. ఇది ఇక్కత్ ప్రింట్ అండి, మనకి వీవేం కాదు, జస్ట్ ఊరికే ఇక్కత్ ప్రింట్ లాగా వచ్చింది మస్టర్డ్ ఎల్లో కలర్ పైన. నాకు ఏంటంటే మస్టర్డ్ ఎల్లో కలర్స్ అంటే చాలా ఇష్టం అండి, నా స్కిన్ టోన్ కి బాగా సెట్ అవుతాయి మస్టర్డ్ ఎల్లో కలర్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండ్ మధ్యలో మనకి ఇట్లా స్లిట్ వస్తుందండి కుర్తీకి. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇలా హై కాలర్ వస్తుంది అండ్ ఇక్కడ అంతా బటన్స్ వస్తాయండి, మనకి జస్ట్ ఇలా షో బటన్స్ వస్తాయి అంతే. అండ్ ఓన్లీ పై బటన్ ఒక్కటే ఓపెన్ అవుతుంది, మిగిలిన బటన్స్ ఏవి ఓపెన్ అవ్వవు ఈ కుర్తీ పైన మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్, బట్ నాట్ వెరీ థిన్ నాట్ వెరీ థిక్, మీడియం గా ఉందండి ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే ఏం రాలేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంది క్లాత్ అయితేని. సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అండి. అండ్ ఇది నేను వచ్చేసి సైజ్ స్మాల్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి, నాకైతే చాలా నచ్చింది, చాలా డిఫరెంట్ గా ఉంది ఈ కుర్తీ. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి కోట్ స్టైల్ కుర్తీ లాగా వస్తుందండి ఇది. ఇట్లా లోపల డిఫరెంట్ కలర్, ఐ మీన్ ఇది రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తో లోపల వస్తుంది అండ్ పైన ఇలా కోట్ లాగా వస్తుందండి, జాకెట్ స్టైల్ లో వస్తుంది కుర్తీ. అండ్ పైన ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కీ హో, ఐ మీన్ ఇక్కడ ఇలా బటన్ లా వస్తుంది. ఈ బటన్ ఓపెన్ చేస్తే మొత్తం ఇట్లా జాకెట్ ఓపెన్ అవుతుందండి మనకి. అండ్ ఇక్కడ థ్రెడ్స్ కూడా వచ్చాయి, ఇక్కడ ఇలా థ్రెడ్స్ కూడా వచ్చాయి మనకి. ఇది ఏంటంటే అటాచ్డే అండి, మనకి లోపల అటాచ్డే వస్తుంది ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్. పైకి చూడడానికి ఏంటంటే ఇలా కోట్ స్టైల్ లాగా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్రంట్ ఏ కలర్ అయితే వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా అదే కలర్ వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చి మంచి ప్రింట్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఏ లైన్ కుర్తీ అండి, ఇట్లా మీడియం ఫ్లేర్ తో ఏ లైన్ కుర్తీ ఇలా వచ్చింది, చాలా బాగుంటుందండి ఈ కుర్తీ. కొంచెం చబ్బిగా ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చబ్బిగా ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం లేయరింగ్ లాగా అంటే కోట్స్ ఇట్లాంటి జాకెట్స్ అది వేసుకుంటే ఒకవేళ మీకు సైడ్ ఫ్యాట్ అది ఎక్కువ ఉన్నా సరే కూడా బాగా కవర్ చేస్తుందండి ఇట్లా కోట్ స్టైల్ వేసుకుంటేని. అండ్ కొంచెం లోవర్ హెవీ బాడీ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి ఏ లైన్ టైప్ కుర్తీస్ చాలా బాగా సెట్ అవుతాయి. అంటే కొంచెం లోవర్ బాడీ అంత హెవీగా ఉన్నట్టు కనపడదు, అప్పర్ బాడీని ఎక్కువ హైలైట్ చేస్తాయి ఏ లైన్ టైప్ కుర్తీస్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, ఇలా మంచి బ్లూ కలర్ కుర్తీ వచ్చి దాని పైన అంతా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అండ్ ఇది కూడా మనకి ఏ లైన్ టైప్ కుర్తీ వచ్చింది, కొంచెం ఫ్లేయర్ ఎక్కువే వచ్చిందండి. అండ్ ఇది లెంత్ అయితే మీడియం లెంత్ వచ్చింది, షార్ట్ గా ఉండే వాళ్ళకి కూడా బాగుంటుంది, లెంత్ మంచి లెంత్ వస్తుందండి షార్ట్ గా ఉండే వాళ్ళకి కూడా. సో ఇది వచ్చేసి కుర్తీ, ఇట్లా మంచి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది కుర్తీ అంతా కూడా, స్లీవ్స్ పైన మొత్తం అంతా కూడా ఇలా సేమ్ ఫ్లోరల్ ప్రింట్ అండి. అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో ఇలా డిఫరెంట్ ప్రింట్ వస్తుంది అండ్ కింద మనకి ఇలా బార్డర్ వస్తాయండి, సింపుల్ బార్డర్ వస్తుంది. స్లీవ్స్ దగ్గర మనకి ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్ తో కింద మనకి బార్డర్ వస్తుంది. అండ్ సింపుల్ రౌండ్ నెక్ వస్తుందండి దీనికి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్, నాట్ వెరీ థిక్ నాట్ వెరీ థిన్ అండ్ లైనింగ్ లేదు, ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చిందండి నాకు. యూజువల్ గా ఏంటంటే ఈ బ్రాండ్ లోవి చాలా బాగుంటాయండి మనకి కుర్తీస్ కానీ, ఐ మీన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో నేను ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను, ఇందాక చూపించింది కూడా సేమ్ బ్రాండ్ లోదండి మనకి. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రికే, ఫ్యాబ్రిక్ ఏంటంటే మరీ థిక్ గా లేదు మరీ థిన్ గా లేదు, చాలా సాఫ్ట్ కాటన్ వచ్చింది. అండ్ దీనికి కూడా లైనింగ్ లేదు, బట్ ఏంటంటే ఇది లోపల మనకి ఇంకో క్లాత్ రావడం వల్ల, డబల్ లేయర్ కింద రావడం వల్ల మనకైతే ఏమి ట్రాన్స్పరెంట్ గా లేదండి ఈ కుర్తీ. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది ఏంటంటే అరులియా బ్రాండ్ లో తీసుకున్నాను, సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్. అరులియాలో నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటాను. ఇట్లా మంచి పింక్ కలర్ అండ్ ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. హై కలర్ ఏంటంటే ఇలా
కొంచెం గ్రీన్ కలర్ లో వచ్చిందండి ఐ కాలర్ అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి కాలర్ పైన ఏ కలర్ తో వచ్చిందో అదే కలర్ తో వచ్చింది అండ్ ఇక్కడ అంతా బటన్స్ వచ్చాయి మనకి ఈ ఫస్ట్ 2 బటన్స్ ఏ ఓపెన్ అవుతాయండి మిగిలినవన్నీ కిందవి షో బటన్స్ అంతే ఈ ఫస్ట్ 2 ఏ ఓపెన్ అవుతాయి అండ్ ఫ్యాబ్రిక్ పైన అంతా మనకి ఇట్లా వీవ్ వస్తుందండి ఇది వీవ్ ప్రింట్ కాదు ఇట్లా వీవ్ వస్తుంది మనకి వైట్ అండ్ గ్రీన్ కలర్ తో వీవ్ వస్తుంది యాక్చువల్లీ స్క్రీన్ పైన మీకు అంత డిఫరెన్స్ తెలియదు కానీ కొంచెం ప్రింట్ కన్నా వీవ్ ఏంటంటే కొంచెం పాలిష్ అండ్ క్లాసీ లుక్ వస్తుంది మనం బయట వేసుకున్నప్పుడు వీవ్ ఏంటంటే ఆ లుక్ తెలుస్తుందండి డిఫరెన్స్ ప్రింట్ కి అండ్ వీవ్ కి కూడాని కొంచెం క్లాసీ లుక్ వస్తుంది ఖచ్చితంగా ఇలా వీవ్ ఉన్న వాటికి అండ్ ఇది సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి ఇట్లా మనకి స్లిట్స్ వస్తాయి సైడ్ సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ ఇలా మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ ది ఫ్యాబ్రిక్ పైన కూడా ఇలా వైట్ అండ్ ఇక్కడ ఏదైతే గ్రీన్ వచ్చిందో ఆ గ్రీన్ తో ఇలాగ వీవ్ వచ్చింది వర్టికల్ లైన్స్ ఇవి షార్ట్ గా ఉండే వాళ్ళకి బాగుంటుందండి యూజువల్ గా షార్ట్ గా ఉండే వాళ్ళు ఏంటంటే వర్టికల్ స్ట్రైప్స్ ఉన్నవి తీసుకోవాలి ఇట్లాంటి వైట్ వర్టికల్ స్ట్రైప్ వచ్చిన కుర్తీస్ తీసుకుంటే మీరు ఇంకా ఎలాంగేటెడ్ లుక్ టాల్ గా ఉన్నట్టు కనబడతారు అండ్ ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి మనకి మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది లైనింగ్ అయితే ఏం లేదు అంతగా ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం అనిపించలేదండి నాకు అండ్ ఇది వచ్చేసి లాస్ట్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఇలా వైబ్రెంట్ రాణీ పింక్ కలర్ పైన ఇట్లా గ్రీన్ కలర్ తో వర్క్ వచ్చింది నెక్ చుట్టూ అని అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బటన్స్ వచ్చే ప్లేస్ లో ఇట్లా బ్యాండ్ లాగా వచ్చి మిర్రర్ తో ఇట్లా సింపుల్ వర్క్ వచ్చిందండి మిర్రర్ చుట్టూ అని అండ్ ఈ మిర్రర్ వచ్చేసి మనకి రియల్ మిర్రర్స్ అండి ప్లాస్టిక్ మిర్రర్స్ సారీ ప్లాస్టిక్ మిర్రర్స్ అండి మిర్రర్స్ వచ్చేసి ఇట్లా ప్లాస్టిక్ మిర్రర్స్ చుట్టూరా మనకి వర్క్ వచ్చింది ఈ ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో సింపుల్ వర్క్ వచ్చిందండి చాలా ఎలిగెంట్ అండ్ వైబ్రెంట్ గా ఉంది ఈ కుర్తీ అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లా స్లిట్ వచ్చింది స్లిట్ దగ్గర గ్రీన్ కలర్ ఇట్లా లోపల పైపింగ్ లాగా వచ్చింది అండ్ దీనికి ఏంటంటే కింద మనకి ఇది అనార్కలి టైప్ కుర్తీ అండి మనకి ఇట్లా పైనుంచి కిందకి సింపుల్ అనార్కలి ఏ లైన్ టైప్ కుర్తీ అనొచ్చు కానీ ఫ్లేయర్ చాలా ఎక్కువ వచ్చిందండి కింద మంచి ఎక్కువ గేరా వచ్చింది అండ్ కింద బోర్డర్స్ దగ్గర ఏంటంటే బయటకి ఐ మీన్ కనిపించేదానికి ఇలా బయటకైతే ఏం కనిపించట్లేదండి బట్ ఇలా లోపల గ్రీన్ కలర్ తో బార్డర్ ఇచ్చారు లోపల కుర్తీ అంతా కూడా మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి మొత్తం ఇట్లా లోపల గ్రీన్ కలర్ తో ఇట్లా వచ్చిందండి బార్డర్ లాగా మంచి లుక్ వస్తుందండి అంటే మనం నడుస్తున్నప్పుడు అది ఇక్కడ స్లిట్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం ఇట్లా నడుస్తున్నప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు బాగా కనబడుతుంది ఈ బార్డర్ చాలా మంచి లుక్ వస్తుందండి స్టైలిష్ లుక్ వస్తుంది అట్లా గ్రీన్ కలర్ బార్డర్ పైకి రావడం వల్ల అండ్ ఇలా సింపుల్ రౌండ్ నెక్ వస్తుంది స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ తో ఇట్లా చిన్న బార్డర్ లాగా వచ్చి దానిపైన మళ్ళీ ఇలా కాంత స్టిచ్ వచ్చింది అండ్ స్లీవ్స్ కి ఇక్కడ రోల్ అప్ కి ఇట్లా పెట్టుకోవడానికి వచ్చింది దీనిపైన కూడా మనకి ఇలా మంచి మిర్రర్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఈ కుర్తీ అయితేని అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ యష్ గ్యాలరీ అండ్ సైజ్ వచ్చేసి స్మాలే స్టార్టింగ్ సైజ్ నాకు స్మాల్ కొంచెం లూజ్ అయిందండి అండ్ ఇది ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ ఏ కొంచెం లెనిన్ మిక్స్ ఉందండి ఇది లెనిన్ టైప్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అయితే ఏం లేదు లైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంది బట్ డార్క్ కలర్ ఏ కాబట్టి పెద్దగా ఇబ్బందిగా ఏమి ఉండదండి బ్లాక్ కలర్ స్పెక్టీ వేసుకుని వేసుకుంటేనే సో గైస్ చూసారు కదండి నా వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్స్ కూడా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై